ప్రయాణికుల రద్దీ లేని ప్రాంతాలకు బస్సులను నడపవద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. దానివల్ల సంస్థకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్తో పాటు ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. సంస్థ నిర్వహించిన 100 రోజుల ఛాలెంజ్, ఎక్స్ట్రా మైలేజ్, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు చైర్మన్ అవార్డులు అందజేశారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఛాలెంజ్గా తీసుకుని లాభాల బాటలో పయనింపజేస్తున్నామని చైర్మన్ తెలిపారు. 600 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. వారు మేము విసిరినటువంటి ఛాలెంజ్ ప్రతి ఒక్కరు సవాల్గా తీసుకొని తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరగడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఈ 1 ఇయర్ కంప్లీట్ చేయడం జరిగింది. రాఖీ పౌర్ణిమ రోజు ఏ ఒక్క డ్రైవరు, ఏ కండక్టర్ కూడా ఎవరు కూడా ఆర్ఎంస్ కావచ్చు, డిఎంస్ కావచ్చు, ఎవరు కూడా లీవ్ ఇవ్వలేదు. ఒక చరిత్రను మీరు అందరు కూడా సృష్టించారు. అదే మీ కమిట్మెంటు. చాలామంది కూడా పండుగ ఉంటుంది, చాలామంది కూడా పోవాల్సి ఉంటుంది, కానీ ఎవరు కూడా పోకుండా ఆ రోజు అందరూ అవైలబుల్. ఒక చాలా మంచి శుభ పరిణామము. సో డిపోజిట్ కూడా చాలా లాసెస్లో ఉండేది. ఈ మాసం కూడా దాదాపు 20 డిపోజిట్ కూడా ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఇదంతా లోకల్ ఉన్న డిఎంస్, ఆర్ఎంస్, ఈడీస్ మీ అందరి కృషి వల్ల అయిందని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది.